భూకంపాలు సంభవించినప్పుడు కట్టడాలు తట్టుకుంటాయా లేదా అని ముందుగానే ప్లాన్ వేసుకుని కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందన్నారు చీఫ్ సైంటిస్ట్ శ్రీనగేష్. ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న చీఫ్ సైంటిస్ట్ శ్రీనగేష్తో ఒక రెస్పాండెంట్ జోయల్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ ఎన్జీఆర్ఐ సంస్థలో ఉన్న మనం ఈ సిస్మలాజికల్ లెబొరేటరీ ప్రాజెక్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రీనగేష్ గారు ఉన్నారు మనతో. ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ డాక్టర్ శ్రీనగేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యాక్చువల్లీ ఈ భూకంపం ఏదైతే ఉందో అది వచ్చిన ప్రాంతము అంటే గతంలో కూడా వచ్చిందని చెప్తున్నారు. సో ఈ ప్రాంతం ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు అప్పటికి ఆ మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? ఇదే ఎక్కువ ఉందా? గత 100 ఏళ్ళలో చూస్తే ఏదైతే ఇవాళ ఈ జార్మనే ఊరు దగ్గర 35 కిలోమీటర్స్ సౌత్ వెస్ట్లో ఈ భూకంపం కేంద్రీకృతమైందో దీని మ్యాగ్నిట్యూడ్ 7.7. 100 ఏళ్లలో 7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఇవాళ కేంద్రీకృతం ఏదైతే అయిందో ఇది దాని కేంద్రం. ఈ పెద్ద ఎర్ర సర్కిల్ ఏదైతే ఉందో ఈ భూకంపం కాలమానం భారత్ కాలమానం ప్రకారంగా 2 గంటల 39 నిమిషాలకు సంభవించింది. దీని తీవ్రత 7.5, ముందర 7.7 అన్నారు, దాన్ని డౌన్గ్రేడ్ చేసి 7.5 చేశారు. ఎందుకంటే డేటా వస్తున్న కొద్దీ మనం పర్యవేక్షణ చేసి దాన్ని నిర్ధారణ చేశారు 7.5. ఈ భూకంపం ఏదైతే సంభవించిందో 200 కిలోమీటర్లు భూమి వెలుపల సంభవించింది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తే వేరే మ్యాప్లు చూస్తే మనకి ఏం తెలుస్తాయంటే, ఇప్పుడు గత 30 ఏళ్ళ నుంచి మనం భూకంపాలు ఇది ఏదైతే పెద్ద కేంద్రం ఉందో ఈ భూకంపం కేంద్రం ఇక్కడ అంతా విస్తారంగా మనం చూస్తే 200 కిలోమీటర్ల విస్తారంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ డెప్త్ ప్రొజెక్షన్ తీస్తే నేను ఏదైతే ఇందాక చూపించానో పడమర నుంచి తూర్పుకి తీసుకెళ్తే ఈ భూకంపాలు గత 30 ఏళ్లలో మనం ప్లాట్ చేసి చూస్తే 300 కిలోమీటర్ల వెలుపల వరకు భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇది మీకు భూమి లోపల ఏదైతే భూకంపాలు ఉన్నాయో ఆ చిత్రం మీరు చూస్తున్నారు. ఇవన్నీ గ్రీను ఎల్లో ఇవన్నీ బిందువులు ఏదైతే చూస్తున్నారో వాటి కేంద్రాలు అన్నమాట. ఇది ఈ భూకంపం ఇవాళ సంభవించింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్కి దగ్గర 250 కిలోమీటర్స్ నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కాబూల్కి ఈ భూకంపం సంభవించింది. అందుకే మీకు తజికిస్తాన్ అయినా సరే, కజకిస్తాన్ అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే, పాకిస్తాన్ అయినా సరే, మన భారతదేశం ఉత్తరాది పార్ట్ ఎస్పెషలీ మనకి ఏవైతే పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వరకు, బీహార్లో 1-2 చోట్ల తప్ప ఏదైతే రిపోర్ట్స్ మనకి ఫెల్ట్ రిపోర్ట్స్ ఏదైతే అంటారు, భూ ప్రకంపనలు వచ్చాయి, భూమి కదిలింది అని మనం ఏదైతే భూమి కంపించిందని చెప్తున్నారో అవన్నీ మనకి రిపోర్ట్. ఈ భూకంపం కాకుండా April 15, 2015 మన నేపాల్ ఎర్త్క్వేక్, 2014 6.1 బే ఆఫ్ బెంగాల్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు భూమి 1500 కిలోమీటర్ల మనకి ఈ ప్రాంతాలు 1500 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా కంపించింది. ఆ అధ్యయనం చేస్తున్నామండి. ఇటీవల కాలంలో మనం అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అంటే కొత్త సిటీస్ అవన్నీ మనం కట్టుకునే ఈ సమయంలో ఈ భూకంపాలు దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఏమైనా కట్టడాలు చేయాల్సిన అవసరం ఉందంటారు? ఎక్కడైనా సరేనండి, కట్టడాలు ఏదైనా ఉంటే, ఇప్పుడు మనం అంతా మాట్లాడేది ఇవాళ భూమి కంపించింది, ప్రజలందరూ బయటకు వచ్చారు, భయభ్రాంతులు అయ్యారు, ఎందుకు? మనకి మన కట్టడాలు భూకంపం సంభవించినప్పుడు అది తట్టుకోగలుగుతుందా లేదా అని మనకి ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ అయ్యింది. ఏదైనా మనం కొత్తవి స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి పాత వాటిల్లో నుంచి హిస్టరీ అయినా సరే, ప్రజెంట్లో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కొలెక్ట్ చేసి మనం ఏదైనా కార్యక్రమం పైన మనం స్టార్ట్ చేసేటప్పుడు అవన్నీ అవలంబిస్తే వి విల్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. లాస్ట్ క్వశ్చన్ సార్, మన హైదరాబాద్లో మీ అబ్జర్వేషన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ అబ్జర్వేటరీ, అదేమన్నా రికార్డ్ చేసిందా సార్? ఏమైనా వైబ్రేషనే కానీ ఈ భూకంపం మేము రికార్డ్ చేసాము. ఏదైతే మీరు సైస్మోగ్రామ్ ఉందో మన దగ్గర కూడా ఈ రికార్డ్ మనం హైదరాబాద్ స్టేషన్లో రికార్డ్ చేసామన్నమాట. దీని ద్వారా మనం ఏదైతే చూస్తున్నామో ఇవి ఈ వేవ్స్ ఏవైనా ఉన్నాయో అవే కారణమైనా అక్కడ భూమిని కంపించడానికి. ఈరోజు వచ్చిన భూకంపం ఏదైతే అతలాకుతలం చేసిందో అలాంటి భూకంపాలు ఎక్కడైనా సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ శ్రీనగేష్ గారు మనకు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.